సొరకాయ వేపుడు చాలా టేస్టీగా మంచి పొడి వస్తుంది మామూలుగా సొరకాయ వేపుడు అంటే ముద్ద ముద్దగా ఉండాలి నీరు ఎక్కువ ఉంటుంది కదా కానీ చూడండి ఎంత పొడి పొడులు ఎలా ఉందో అది ఎలాగ చేద్దాం చూద్దాం మీరు సొరకాయ మాత్రం లేతది కాకుండా మరీ ముదురుది కాకుండా మధ్యస్థంగా ఉండాలి లేతది అయితే మాత్రం ముద్ద ముద్దగా అయిపోతుంది కూర ఇలా కట్ చేసి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసేసి అది కొంచెం సేపు అంటే నైంటీ పర్సెంట్ ఉడికిపోవాలండి ఇలా మధ్య మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలి మొక్కల్ని కలిపేసేసి మళ్ళీ మూత పెట్టుకుని నైంటీ పర్సెంట్ ఉడికితే మిగతా టెన్ పర్సెంట్ ఫ్రై చేసేటప్పుడు ఉడుకుతుంది ఇలా ఈ ఇలా ఉడికించిన దాన్ని ఒక స్పైనర్లో ఇలా మొత్తం వడకట్టేసుకోవాలి ఈ వాటర్ని అస్సలు వేస్ట్ చేయొద్దండి ఈ వాటర్లోనే అస్సలైన పోషక విలువలన్నీ ఉంటాయి వీటిని పూర్తిగా చల్లారని ఇచ్చేసేసి ఈలోగా మనం ఒక నాలుగు ఎండుమిరపకాయని మీ కారాన్ని బట్టి వేసుకోండి నాలుగు పెంచుకోండి లేకపోతే తగ్గించుకోండి ఇలా ఇలా ఫ్రై చేసేసుకొని వేయించిన శనగపప్పు కొంచెం జీలకర్ర ఈ ఎండుమిరపకాయలు ఇవి వేసేసి పొడి చేసి పక్కన పెట్టేసుకోండి ఈలోగా సొరకాయ ముక్కలు చల్లారిపోయిన ముక్కల్ని ఇలా చేతితో గట్టిగా పిండేసేయాలి వాటర్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయద్దండి చారులోకి పులుసులోకి పప్పులోకి రసంలోకి సాంబార్ దేనిలోకైనా పోసుకోవచ్చు ఇలా మొత్తం పిండేసి పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికి తర్వాత పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకుంటే పప్పులు అవి బాగుంటుంది ఫ్రై కొంచెం వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేగిపోయిన తర్వాత అల్లం తురుము కంపల్సరీ వేసుకుంటే మంచి అల్లం తురుము వాసంతో చక్కగా ఉంటుంది అనమాట వేగేటప్పటికీ చాలా బాగుంటుంది మంచి స్మెల్ తోటి ఇది మొత్తం పిండి వేసిన ఈ సొరకాయ ముక్కలను కూడా వేసేసి ఇవి కూడా మీడియం సగం మీద వేయించుకోవాలి పూర్వం అయితే అండి సొరకాయ కొనటం అనేది మాకు అసలు తెలియదు పాత పాత రోజుల్లో అయితే ఎవరి దొడ్లో అన్నా ఉంటే కావాలని ఈ వేపుడికి కొంచెం కాయ మొదటినిచ్చేవారు కొంచెం అనమాట మామూలు కాయ మీద కావలసిన ఉప్పు రుచికి సరిపడా మొత్తం వేసుకుని ముందే ఎక్కువ చూసి చూసేసుకోవచ్చు ఇదంతా ఇలా నీరు అసలు లేదు కాబట్టి బాగానే ఎర్రగా చక్కగా వేయించుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి వేయించుకోవచ్చు అన్ని మొక్కలు వస్తే ఎంత తక్కువ కూర అయిందో చూసారా అందుకే అప్పుడు పెరట్లో కాసిన కాయలు మొత్తం కాయ అంతా వేసేసుకునేవారు ఇలా ఈ శనగపప్పు పొడి అంతా కారం వేసేసుకోండి మీరు ఇవన్నీ చేయలేకపోతే వేపుడు కారం అని కూరల్లో ఉంటుంది కదా పాత రోజుల్లో అయితే అది వేసేసి ఊరుకునేవారండి కానీ భలే ఉండేది దొడ్లో కాసిన కాయలు కాబట్టి ఇలా కొంచెం పచ్చి కొబ్బరి వేసేసుకొని మొత్తం అంతా ఎర్రగా వేయించేసుకుని చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని తీసేయటం అంతే చాలా టేస్టీగా ఉంటుందండి వేపుడు కారం అంటే వేయించిన ఎండుమిరపకాయలు కూడా ఒకటి వేసుకుంటే చాలు అది మీ ఇష్టం